అందమైన రెండు కొండల మధ్య ఒకరు కాళ్ళకు గజ్జెలు కట్టుకొని పరిగెడుతూ ఉన్నారు. గజ్జెల శబ్దం విన్న వారి గుండెల్లో ఏదో తెలియని ఆనందం. బహుశా దానినే అంటారేమో ఉల్లాసం ఉత్సాహం అని. అందరి చూపు ఆమెపైనే, అందరి అడుగులు ఆమె వైపే. ఆమె జడను విదిలించి వస్తుంటే సాక్షాత్తు వనదేవత కదిలి వచ్చిందేమో అన్నట్టే ఉంటుంది. ఆమె ఆనందంతో దూకుతుంటే చూసేవాడి మనసు ఎంతసేపు చూసినా తనివి తీరదు అన్నట్టు అలానే ఉండిపోతారు. ఆమె ఎవరో తెలుసా? జడలమడుగు జలపాతం. వానకారు కోయిలల, భూమిని హత్తుకున్న పసిడి పంటల, రెండు కొండల మధ్య ఆమె పరిగెడుతూ ఉంటే ఎవరైనా కాసేపు అక్కడే ఆగిపోవాల్సిందే. ఇంతకు ఈ జలపాతం ఎక్కడుందో మీకు చెప్పనే లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్కే విహారి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో విశేషమైన చోటుకైతే మనం వచ్చాము. చూస్తారు కదా, దీన్ని జంబూరాయన్ ఫాల్స్ అంటారు. ఇది ఎక్కడొస్తుందంటే పాత్పల్లెంకి ఒక 4-5 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఇది జంబూరాయన్ బెట్ట అనే ఒక స్థలం దగ్గర అయితే ఉంది. ఇక్కడికి డైలీ ప్రతిరోజు కొన్ని వందల మంది అయితే, వేల మంది అయితే వస్తూ ఉంటారు. ఎంతో ఎంజాయ్ చేసుకొని పోతూ ఉంటారు. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది. ఇక చిక్బలాపురం డిస్ట్రిక్ట్లోనే ఇది ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటర్ ఫాల్స్ చూడాలంటే మనము బెంగళూరు ఎక్కడెక్కడో పోవాల్సింది వస్తుంది. కానీ మన పల్లెల్లో ఎవరికి తెలియక ఇప్పుడైతే చాలా మందికి అయితే తెలిసిందన్నమాట. ఇది ఒక అద్భుతం మనం చెప్పొచ్చు. వచ్చి మీరు ఎంజాయ్ చేయండి. ఇక్కడ విశేషంగా మన చిక్బలాపురం డిస్ట్రిక్ట్ నుంచే కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, ఇక్కడ ఆంధ్ర నుంచి అయితే ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు. ప్రతిరోజు కొన్ని వేల మంది అయితే వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా అడిగి మనం వాళ్ళ ఒపీనియన్ అయితే ఒకసారి అడుగుదాం, ఓకేనా? అది పడిపోతాయంట. మదనపల్లి అక్క, ఇది ఎన్ని సార్లు వచ్చినారు అక్క? ఈ బుక్ ఫస్ట్ టైమా? ఇవేమో చెప్పాలనుకుంటానా ఈ వాటర్ ఫాల్స్ గురించి? వాటర్ ఫాల్స్ ఇక్కడ రావడం ఫస్ట్ టైం బాగుంది. అంటే పిల్లలందరినీ చూసి మా పిల్లలు కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నీళ్ళు కానీ ఎక్కువగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ బాగానే ఉంటుంది, వస్తే బాగుంటుంది, బాగా ఖుషిగా ఉంటుంది అంటారు. హ్యాపీగా ఉన్నాము, ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు చెప్తావా? ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం, బాగుంది. ఇతర
ఇదే బిల్డింగ్ చూసుకి వాళ్ళు చాలా పడినట్టల్లా ఇక్కడ చాలా నీళ్ళు రావడంతో ఇంత జోక్పాస్ టైప్లో ఈ జర్మరాయన గుడి ఏమైతే ఉందో ఇది ప్రసిద్ధమైనటువంటి స్థలం. ఈ స్థలానికి ఒక ప్రఖ్యాతమైన పేరు ప్రఖ్యాతం ఉంది. వీటికి ఒక రోజుకి వచ్చి కనిష్టం అంటే ఒక 2000 ఇంకొకటి 3000 మంది వస్తూ ఉన్నారు. ఏమి చూసేదానికి ప్రవాసీలు ఇది ఒక టైపు టూరిజం ప్లేస్ టైప్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి టూరిజం ప్లేస్ కొందరు పట్టణాలు ఇంకా పల్లెలు ఇంకా వచ్చి ఇతను వచ్చి ఈ నీళ్లు చూసి ఈ జోక్ పాల్స్ని చూసి చాలా ఆనందంగా సంతోషంగా ఇత ఉండి తర్వాత వాళ్ళ లోన్లపై క్షేమంగా పోతారు. కాకపోతే కొన్ని ఇత ఒక వ్యవస్థలు అనేది కొంచెం తప్పేండి అయ్యి దాని వ్యవస్థను కరెక్ట్గా చేస్తే జనాలు ప్రాణాపాయాలు ఇంకా గడ్డపడేదానికి కొంచెము చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏమన్నా జారి గీడితే కన్నా కిందికి పోయే ప్రమాదాలు ఉన్నాయి, ప్రాణాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి. చిన్న పిల్లలని కాబట్టి పెద్ద 60-70 ఏళ్ళ వయసు పిల్లలు వస్తూ ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఆనందంగా చూసి సంతోషంగా వాళ్ళు ఇత చూసి వాళ్ళ ఇంటికి వాళ్ళు ఊరికి పోయడానికి సంతోషంగా ఉన్నారు. డ్రింక్స్ వేయద్దండా, డ్రింక్స్ వేయకుండా వచ్చి చూడండా. ఎలాంటి ఎంత కొన్ని వేల మంది వస్తా ఉన్నారు కదా, వస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ఆనందంగా ఉన్నారు. కొందరు డ్రింక్స్ వేసుకుని వచ్చి వాళ్ళ ప్రాణాపాయాలు వాళ్ళ ప్రాణాలు వాళ్ళే పాగొట్టుకునేట్టుగా చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయాలా, ఇవన్నీ కంట్రోల్ చేస్తేనే వాళ్ళకి ఉత్తర లైఫ్ ముందర వాళ్ళు బాగుపడతారు. ఆ ప్రాణాపాయం ఇంకా ఇది 100% దీనికి వ్యవస్థలన్నీ మన సర్కారు ఇంకా ఇవి ఉండే జనప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కొంచెం గమనం పెట్టి ఇక సరైన చెక్ డ్యామ్ టైప్ చేసి ఒక పార్క్ టైప్ చేసి పూకుండేదానికి చూసేదానికినో సరైన ఒక వ్యవస్థలు చేస్తే కదా, మంచి వ్యవస్థలు చేస్తే మంచి టూరిజం ప్లేసే. ఎస్పీ వానాకాలంలో మాత్రమే ఇది, ఎండాకాలంలో అంతా ఉండదు. ఇది దేవస్థానం వేరే ఉంది, జనమల ర్యాంక్ గుడి, నరసింహస్వామి గుడి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మీకు చూపిస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. Oh!